వైఎస్ఆర్ ఆసరా పథకం చెక్కులను బిక్కవోలు మండలంలో అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలో 5438 మంది సభ్యులకు 50,36,00,000 మంజూరు అయినట్లు తెలిపారు. బిక్కవోలు మండలంలో 1,525 మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు 14,43,00,000 చెక్కులను అందించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. నాకు ముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. ఎలక్షన్ల ముందు ఆయన ఏం వాగ్దానం చేశారు, గెలిచిన తర్వాత ఏ రకంగా ఆయన చేశారు అన్నది మీ అందరికీ కూడా తెలుసు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు కూడా ఈ రుణమాఫీ అన్నది చంద్రబాబు నాయుడు గారికి పూర్తే రాలేదు. చివరిలో ఏదో బిస్కెట్లలాగా పసుపు ఉంకం అని లాస్ట్ అంటే ఎలక్షన్ ముందిస్తే ప్రజలకు గుర్తుంటుందని తూతూ మంత్రంగా ఆయన చేయడం జరిగింది. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన మరుక్షణం నుంచి కూడా ఆయన చేసిన వాగ్దానాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఈ రోజున రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎంచేతనంటే ఈ కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా పడిపోయింది. అయినా కూడా ఆయన అన్న మాట ప్రకారంగా ఆయన ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు పరుస్తున్న బహుశా భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే శ్రీ జగన్మోహన్ గారనే చెప్పవచ్చు. మాఫీ కింద ఇది రెండో విడతగా సుమారు 14.5 కోట్ల రూపాయలు ఈ డ్వాక్రా సంఘాలకి ఈ రోజున ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన వాగ్దానం ఏమైతే చేశారో వాగ్దానం ప్రకారంగానే ఆయన 0 వడ్డీ అదేవిధంగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. 4 విడతలుగా రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. ఆల్రెడీ 2వ విడత ఇది రద్దు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మహిళల పేరు మీదే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తూ ఉన్నారు. ఎంచేతనంటే ఈ సంసారం బాధ్యతలన్నీ కూడా బరువు బాధ్యతలు మోసేది క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ అన్నీ కూడా మరి మోసేది స్త్రీయే కాబట్టి ఆ ఇల్లాలు చేతికే ఈ అమౌంట్ చేరాలనే ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మహిళలకే అందజేస్తున్నారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకు ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ఆదాయం లేకపోయినా కూడా ఎక్కడ వెనుకాడకుండా అన్న మాట ప్రకారంగా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు పరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ పేద ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.